హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎం ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు మన అప్పుడప్పుడు తడబడి ఆ వర్డ్ మర్చిపోతాం. అలా చాలా మందికి జరుగుతుంది. దీనిని లెథోలాజికా అంటారు. ఈ వర్డ్ లోనే ఇంకో డిఫరెంట్ వర్షన్ ఉంది, దాన్నే లెథోనోమియా అంటారు. అంటే కరెక్ట్ టైంలో మనం ఎవరైనా పేరు మర్చిపోవడం, అంటే ఇనబిలిటీ రిమెంబర్ ఏ సర్టెన్ పర్సన్స్ నేమ్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 2. మ్యూజిక్ మనకే కాదు, ప్లాంట్స్ కూడా చాలా ఇష్టం. అంటే ఏది పడితే ఆ మ్యూజిక్ కాదు, ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్. ఎందుకంటే క్లాసికల్ మ్యూజిక్ ప్లాంట్స్కి వినిపిస్తే ప్లాంట్స్ గ్రోత్ బూస్ట్ అవుతుంది. ఇది కొరియన్ సైంటిస్ట్ అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ బయోటెక్నాలజీలో దీన్ని కనిపెట్టారు రీసెర్చ్ చేసి. ఫ్యాక్ట్ నెంబర్ 3. రష్యాలో ఒక పర్సన్ 3 బాటిల్ వోడ్కా తాగి 5-story బిల్డింగ్ నుంచి దూకేశాడు. దూకిన తర్వాత తను బతికిన తర్వాత మళ్ళీ ఆ బిల్డింగ్ నుంచి మళ్ళీ దూకడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఆ దూకే పర్సన్ పేరు యాక్చువల్లీ మూసుకోవేట. అతనికి 22 ఇయర్స్ ఓల్డ్. అతను ఎందుకో తెలియదు కానీ తాగిన తర్వాత 5-story బిల్డింగ్ నుంచి దూకేశాడు. ఆ బిల్డింగ్ 15 మీటర్ టాల్. అయితే తర్వాత తన వైఫ్ వచ్చి అంబులెన్స్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తన వైఫ్ అతన్ని తిట్టడం మొదలెట్టింది. నా మాట విను, రేపొద్దు నువ్వు చాలా ఫీల్ అయిపోతావు. ఏరా ఫీల్ అయిన పర్లేదు నాన్న, దీని కట్టుకుని ఫూల్ అయ్యన్నా. అసలు మీ అమ్మ ననాలి, ఆవిడే కనుక సరిగా పెంచుంటే నాకు కర్మ పట్టేది కాదు. డిప్రెషన్ ఫీల్ అయ్యాడో ఏమో తెలియదు కానీ మళ్ళీ పైకెక్కి దూకేశాడు. తర్వాత అతను బతికేయలేదో తెలియదు. ఒకవేళ మీకు బతికాడో లేదో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అప్పుడు నేను చెప్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటే జాపనీస్ పాస్పోర్ట్. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంటే మీరు వీసా లేకుండా 190 కంట్రీస్ మీరు వెళ్ళొచ్చు అవుట్ ఆఫ్ 195 కంట్రీస్. మీకు ఆబ్వియస్లీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇండియా ఎన్ని కంట్రీస్ వెళ్ళగలదని. ఇండియా 58 కంట్రీస్ వెళ్ళగలదు వితౌట్ వీసా. దానిలో ఓన్లీ 16 కంట్రీసే వితౌట్ వీసా పూర్తిగా ఓన్లీ పాస్పోర్ట్తోనే మీరు వెళ్ళొచ్చు. మిగతా కంట్రీస్లో మీకు ఆన్ అరైవల్ వీసా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మామూలుగా ఇది అందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే చాలామంది వాళ్ళకి పాలిటిక్స్ గురించి తెలియకపోయినా పాలిటిక్స్ గురించి బాగా తెలుసున్నట్టు ఇతరులకి నాలెడ్జ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు. అకార్డింగ్ టు ద రీసెర్చ్ పబ్లిష్డ్ ఇన్ సైంటిఫిక్ జర్నల్ ఆఫ్ పొలిటికల్ సైకాలజీలో ఇలా చెప్పడం జరిగింది. కాకినాడ నగరం, కాకినాడ కాజా, కాకినాడ బీచ్ గుర్తొస్తే స్వచ్ఛంగా ఉంటాయి. కాకినాడ బీచ్ గుర్తొస్తే. ఫ్యాక్ట్ నెంబర్ 6. మామూలుగా మనం పిల్లలు పుట్టకూడదంటే ఏదో ఐపిలని వాడతాం లేకపోతే నిరోధనం వాడతాం. అయితే ఒక నిరోధ కంపెనీ ఉంది, ఆ నిరోధ కంపెనీ పేరు రామ్సే. ఈ బ్రాండ్కి పేరు రావడానికి గల కారణం ద గ్రేట్ ఫారో రామ్సే ది సెకండ్ పేరు మీద దాన్ని పెట్టడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే అతను బతుకున్నప్పుడు 160 చిల్డ్రన్కి ఫాదర్ అయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు మనకి యాక్చువల్లీ ఉండేది 3 కిడ్నీలు. మీరు విన్నది కరెక్టే, 3 కిడ్నీలు. ఎందుకంటే మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మన కిడ్నీని పూర్తిగా రిమూవ్ చేయరు, అలాగే ఉంచుతారు. ఎలాగో 3 కిడ్నీలు ఉన్నాయి కదా అని చెప్పి మీ దగ్గర యాపిల్ ఐఫోన్లు కొనుక్కోవచ్చన్న ఉద్దేశంలో ఉండొద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 8. పాకిస్తాన్లో పంజాబ్ ప్రొవిన్స్లో గ్యాంబ్లింగ్ జరుగుతుందని చెప్పేసి పోలీసులు ఆ గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక డాంకీని కూడా అరెస్ట్ చేశారు. అసలు జరిగింది ఏంటంటే అక్కడ డాంకీ రేసింగ్ కూడా జరుగుతుంది. అయితే ఈ డాంకీ ఆ రేస్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి దాన్ని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో దాని పేరు మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని విడిపించమని చెప్పేసి అన్నారన్నమాట. నా డౌట్ ఏంటంటే ఇక్కడ డాంకీనా లేకపోతే పోలీసులు డాంకీ అని నాకు అర్థం కాదు. మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం ఎప్పుడైనా అడవిలో తప్పిపోయినప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే అడవిలో సిగ్నల్ ఉండదు, వాటర్ సరిగ్గా దొరకదు, ఫుడ్ కూడా దొరకదు, మళ్ళీ వైల్డ్ యానిమల్స్తో మనకు కొంచెం డేంజర్ ఉంటుంది. అయితే ఒక కెనడియన్ మ్యాన్ వుడ్స్లో తప్పిపోయిన తర్వాత అతను ఏం చేశారంటే తప్పించుకోవడానికి అతని దగ్గర ఉన్న పవర్ స్టేషన్ దగ్గర అంటే పవర్ లైన్స్ని కట్ చేసి డ్యామేజ్ చేశాడు. అతను ఎందుకు ఎలా చేశారంటే మెయింటెనెన్స్ క్రూ వచ్చినప్పుడు అతన్ని రెస్క్యూ చేస్తారని చెప్పి అతను ఎలా చేశాడు. ఇది యాక్చువల్లీ ఒక మోడర్న్ ప్రాబ్లమ్కి మోడర్న్ సొల్యూషన్ అంటే దీన్ని అంటారు థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం ఎప్పుడైనా స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఫీల్ అయినప్పుడు మన పెదాలను మనం ఎక్కువ కొనుక్కుంటాం, ఇది మీరు గ్యారంటీ. ఏదైనా సినిమాల్లో చూసి ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కొన్ని కెమికల్స్ని రష్ చేస్తుంది, దానివల్ల మన యాంగ్జైటీ స్ట్రెస్ టెన్షన్ అన్నీ పోతాయి. పోవడమే కాకుండా మన మూడ్ని అది ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా నేను చెప్పానని చెప్పేసి మీరు పెదాలు కొనుక్కోవద్దు, ఇది ఇన్వాలంటరీగా జరిగితే మాత్రమే అవుతుంది.
ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకా మంచి ఫ్యాక్ట్స్ తీసుకొస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ కామెంట్ చేయడం వల్ల నాకు చాలా వాల్యుబుల్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. ఓకే బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.